ఏ సతీ ఒకే ధర్మ పదము ఇదే రామ నీతి రామాయణ నీతి వినుడు భక్తులారా రామనామ గాన పాన రక్తులారా వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యో మతః. కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు, నీ చిన్న బుద్ధి బయట పెట్టుకున్నావు. ఏమిటి పరుగులు, దిక్కుమాలిన పరుగులు, ఎన్నాళ్ళు పరిగెడతావిలా? అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు? తెలుసుకుని పారిపో, తెలుసుకోకుండా పారిపోతావేంటి? అంటే ఎంత పిరికితనాన్ని పొందాడంటే సుగ్రీవుడు. మామూలుగా మనం వెడితే సుగ్రీవుడు ఎక్కడున్నాడని ఏమీ తెలియని వాళ్ళ కనుక్కొని నా దగ్గరికి వచ్చి నన్ను చంపేస్తాడు. అందుకని అసలు ఎటువంటి వాడో చెప్పాలంటే లోకంలో ఒక్కడి దగ్గరే అబద్ధం చెప్పరు. అన్నీ విడిచిపెట్టేసిన వాడు తనంటూ కోరుకునేది లేదు కాబట్టి కాషాయదండ మాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. కాషాయం బట్ట కట్టుకున్నంత మాత్రాన ఇక ఆయన యోగ్యతాయోగ్యతలను విచారించకుండా నమస్కారం చేస్తాం. ఎందుచేత అంటే ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు కాబట్టి. నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా. అంటే సన్యాసి వేషం కట్టి స్వామి హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అబ్బో ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను, అసలు రామలక్ష్మణుల్ని చూడగానే అద్భుతమైన స్తోత్రం చేసేశారంట. ఇంత స్తోత్రం చేస్తే హనుమ మాటలు విన్నారు రాముడు. అదే ప్రప్రథమ సమావేశం రామ హనుమలది. అన్నీ విని హనుమ యొక్క వాగ్వైభవం చూసి లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నారు, నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శిక్షమేవ ప్రభాషితం. చూడు లక్ష్మణ ఎలా మాట్లాడాడు, అసలు ఆ మాట తీరు చూడు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు. అంటే ఆయన ఉద్దేశ్యం సామవేదం శాంతినిస్తుంది, యజుర్వేదం మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించి పెడుతుంది క్రతురూపంలో, ఋగ్వేదం సూక్త రూపంలో ఉంటుంది. ఆ మూడు ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉంది. వాటిని సమగ్రంగా విచారణ చెయ్యని వాడు కార్యసాధకుడై ఇలా మాట్లాడలేడు కాబట్టి ఎంత బాగా మాట్లాడాడో చూడు అని కశ్యనారాజ్యతే చిత్తం బుద్ధదాసే రదే రపి. అసలు ఇటువంటి ఎంత కోపంతో ఉండి కత్తి ఎత్తి పెట్టి చంపేద్దామని ఇలా పొడి చేస్తున్నవాడు కూడా ఇటువంటి వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట, ఎటువంటి వాగ్వైభవం! ఈయనని మనం అభినందించాలి, ఆదరించాలన్నారు. అంతే, హనుమ మాటల వలన రామ లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది. తీసుకొచ్చి సుగ్రీవుడి దగ్గర దింపారు, సుగ్రీవుడికి రాముడికి సయోధ్య కుదిరింది. దాని వలన వాలి నిహతుడయ్యాడు, సుగ్రీవుడికి రాజ్యం లభించింది. కారణం మాటయే. శ్రీరామాయణంలో ఎక్కడ ఏది జరిగినా మాట ప్రభావమే. అలాగే స్వామి హనుమ బాల్యంలో ఆయనకి దేవతలందరూ వరాలు ఇచ్చారు. ఆ వరాలు కూడా ఎటువంటి వరాలు, చిత్రమైన వరాలు ఇచ్చారు. ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేశాడు, వరుణుడు వచ్చాడు నా పాశముల చేత బంధింపబడడం, బ్రహ్మగారు వచ్చారు నా అస్త్రము చేత బంధింపబడడం, పరమశివుడు వచ్చాడు నా త్రిశూలం చేత నేను ఇతనిని సంహరించను, సూర్యభగవానుడు వచ్చాడు ఈయనకి నేను విద్య నేర్పుతానన్నాడు. ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు, అవధ్యుడు ఆయన ఎవరి చేత సంహరింపబడడం. అపారమైన శక్తి పొందేశాడు చిన్న పిల్లవాడిగా ఉండి. ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి ఇంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసించలేదు. అంత బలం ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఋష్యాశ్రమాల్లో వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చింపేస్తుండేవారు, యజ్ఞగుండాలన్నీ తిరగదోసేస్తుండేవాళ్ళు, తెచ్చుకున్న సంబారాలు చిమ్మేస్తుండేవారు. మునులు చూశారు ఎందుకు ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం, అక్కర్లేదు, ఈ పిల్లవాడి వలన లోకమునకు ఉపకారము జరగవలసినటువంటి రోజొకటి వస్తుంది. శీపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ ఉత్తరకాండ.
హనుమ యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ మహర్షి అంటారు, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకమునకు ప్రయోజనమును సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలుసున్నటువంటి పెద్దవాడొకడు ఈయన యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు. ఈయన వైభవం ఎప్పుడు కీర్తింపబడుతుందో అప్పుడు మళ్ళీ ఈయనకి ఈయన బలం గుర్తొస్తుంది. అప్పటి వరకు ఈ పిల్లవాడు ఈయన బలాన్ని మర్చిపోతాడన్నాడు. మరిచిపోయారు కాబట్టే సుగ్రీవుడు వాలి తరువుకొస్తున్నప్పుడు ప్రపంచం చుట్టూ భూమండలం చుట్టూ తిరుగుతుంటే తాను కూడా తిరిగారు మంత్రిగా. ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాలిని తిప్పగలరా? ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు. మాట చేతనే హనుమకి శాపం పోయింది. ఇప్పటికీ ఓ వెర్రి మాట ఒకటి అంటుంటారు, హనుమకి తన బలం తనకు తెలియదండి, మనం పొగడాలని. మనం పొగడక్కర్లేదు, ఎప్పుడో జరిగిపోయింది అది, ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది ఆయనకి. ఆయనకి శాప విమోచనం కిష్కింధకాండ చివరిలో అయింది. 100 యోజనముల సముద్రం దగ్గర ఇవతల వైపు వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఇంకేముంది చెప్పేశాడు సంపాతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆమలి ఒడ్డుకు వెళ్ళిపోతే కాంచనలంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందిట. వెళ్ళి ఆవిడ్ని ఊరడించి ఉంగరం ఇచ్చేసి ఆవిడ దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని వచ్చేయడమే. సంతోషంగా వెళ్ళి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు అందరూ. కూర్చుని దక్షిణ తీరం వైపుకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత చూశారు ఎవరు ఎన్ని పెడతారంటే 10 ఇళ్ళేవాడు, 20 ఇళ్ళేవాడు, 30 ఇళ్ళేవాడు, 50 ఇళ్ళేవాడు, 70 ఇళ్ళేవాడు, 90 ఇళ్ళేవాడు, 100 ఇళ్ళు వెనక్కి రానివాడు తప్ప వెళ్ళి వస్తానన్నవాడు లేడు. ఒక్క హనుమ మాత్రం ఒక మూల కూర్చుని మహానుభావుడు ఏమీ మాట్లాడకుండా రామనామ ధ్యానం చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే చూశాడు జాంబవంతుడు. జాంబవంతుడు వానరులలో పెద్దరిక ఉన్నవాడు. కారణం ఏమిటంటే ఈ సృష్టికంతటికి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయనే సృష్టి చేశారు. ఆ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు. దేవతలు ఎలా అయినా సృష్టి చేస్తారు కాబట్టి బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు, అందుకే దీర్ఘాయుష్మంతుడు. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనబడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు ఒకనకొకప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతై వటుడు ఇంతయ్యి మరియు తానింతయ్య భోవీధిపై అంతై తోయమండలగ్రమన కల్లంతై ప్రభావాసిపై అంతై చంద్రునకు అంతయ్యి ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండకు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను, కానీ నాకిప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాణ్ణి అయిపోయాను కాబట్టి. ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు, ఉత్తిష్ట హరిషాత్తుల లంఘవస్స మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్ హనుమాన్ సర్వతగ్గత. మహానుభావా నువ్వు లేవాలి, లేచి ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎందుకో తెలుసా? నీకొక్కడికే ఆ శక్తి ఉంది. నీ తల్లి అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజక స్థల, ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద వానరకన్యగా జన్మించింది. ఆమె పేరు అంజనాదేవి. ఒకనాడు వాయువు తన యొక్క తేజస్సుని ఆమె యందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత నీ తండ్రి అయినటువంటి కేసరికి ఔరుసపుత్రుడివై అంజనా యందు జన్మించినటువంటి కారణజన్ముడవు. గరుత్మంతుడికి ఎంత బలమందో నీకంత బలముంది. నువ్వు ఏవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుకి స్పృశించగలవు. ఈ భూమండలాన్నంతటినీ ప్రదక్షిణం చెయ్యగలవు. నీవు ఎగురుతున్నప్పుడు ఈ మేరుపర్వతం చుట్టూ కూడా తిరగగలవు. అంతటి శక్తి కలిగిన వాడివి. ఈనాడు కొన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణములు సంకట స్థితిలో ఉండగా ఏమీ తెలియని వాళ్ళ నువ్వు అలా కూర్చోవడం బావులేదు. మహానుభావా, నువ్వు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహపి రామలక్ష్మణయోశ్చాపి బలే బలేన తేజసేన చ. బలంలో తేజస్సులో రామలక్ష్మణులతో సుగ్రీవుడితో సమానమైన వాడివి. నువ్వు అలా కూర్చోవడానికి వీలులేదు, పుంజుకో నీ బలాన్ని అన్నారు. అంతే పరాహి సర్వభూతానాం హనుమన్యాగతి సదా. నువ్వు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు అంజలి ఘటించి చూసి సంతోషిస్తాయి. లే హనుమా అన్నారు. జాంబవంతుడు చేసిన స్తోత్రానికి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. మాటయే రామాయణంలో హనుమ యొక్క వైభవాన్ని మళ్ళీ ఉద్దీపింపచేసింది. అంతే మహానుభావుడు లేచి నిలబడ్డాడు. మేరుమందల సంకాశౌ బభోదిత్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ. ఆయన ఒక్కసారి అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లా ఎర్రటి ముఖంతో దంస్తలతో పరిఘల వంటి బాహువులతో ఆ పెద్ద పెద్ద పాదాలతో ఇక్కడ నిలబడి నేను బయలుదేరితే ఈ భూమి నేను ఎగిరినప్పుడు తట్టుకోలేదని,
నేను గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రం మీద విడుతూ పావులని తన్నుకుపోతుండగా చూశాను. గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో నేను కూడా అంత వేగంగా ప్రయాణిస్తాను. నా తండ్రి అయిన వాయుదేవుడు, సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు, నేను తప్ప అలా ఎగరగలిగినటువంటి వారు లేరు. నేను ఇప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నానంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, ఈవలి ఒడ్డున నిలబడి నా శరీరాన్ని పెంచి సముద్రం నుంచి వంగి అవతల వైపు ఒడ్డుని నా చేతితో అందుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎగిరితే భూమి తట్టుకోదు, అందుకని మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి నేను ఎగురుతానని మహానుభావుడు అక్కడ నిలబడితే, తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణా చరితే పది అని సుందరకాండ ప్రారంభం. అంతలా నిలబడి ఆయన ఎగరడానికి సిద్ధపడితే తమతో ఇంతకాలం తిరిగినటువంటి మహావీరుడు శాప విమోచనమై సముద్ర లంఘనం చెయ్యబోతున్నాడని, ఆయన వెళ్ళి సంతోషంగా సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొస్తేనే వీళ్ళకు బతుకు, లేకపోతే బతుకు లేదు. కాబట్టి ఆయన వంక చూశారు, అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా, సుగ్రీవుడు వధిస్తాడు. ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు, మీరేమీ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు, నేను వెళుతున్నాను, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వస్తాను, కానీ ఎక్కడ అహంకారం ఉండదు. మాట అంటే మనిషి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఎంత గొప్పగా మాట్లాడతారంటే, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్తగ్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవి వేగేన గమిష్యామి సురాలయం భద్వారక్షతరాజేన మోనయిష్యామి రావణం సర్వధాకృత కార్యోహ. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, ఎలా బయలుదేరుతానో తెలుసా, బంగారు కోదండాన్ని తన ఎడంచేత్తో పట్టుకుని అక్షయ బాణ తూణీరంలోంచి కుడి చేతితో బాణాన్ని తీసి వింటి నారి అందు సంధించి ఆ కర్ణాంతము లాగి విడిచిపెట్టినటువంటి రామబాణం లక్ష్యం మీద ఎలా వెళ్లి పడుతుందో అలా మధ్యలో ఆగకుండా నేను లంకాపురంలోకి ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెడతాను. ఒకవేళ నాకు కాంచన లంకలో సీతమ్మ తల్లి జాడ కనపడకపోతే అక్కడి నుంచే ఊర్ధలోకానికి వెళ్లి స్వర్గలోకంలో సీతమ్మ ఎక్కడుందో వెతికి చూసి తీసుకొస్తాను. అక్కడ కూడా కనపడకపోతే మళ్ళీ కాంచన లంకకి వెళ్ళి 10 తలల రావణాసురుడు ఈ భుజాదండం కింద ఒక పురుగు మర్దిస్తాను, పట్టుకుని తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు బెంగపెట్టుకోకండి, తీసుకొస్తాను సీతమ్మనని ప్రతిజ్ఞ చేశారు. హనుమ చేసిన ప్రతిజ్ఞకి ఎంత సంతోషపడిపోయిందో వనరజాతి. ఆ రోజున మా స్వామి బయలుదేరుతున్నాడు, ఖచ్చితంగా సీతమ్మ తల్లి జాడ కనిపెడతాడు. పొంగిపోయారు మహానుభావుడు. హనుమ అంటే మాట బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాద్ భవేత్. ఎవరు హనుమని స్మరిస్తారో, ఎవరు హనుమకి నమస్కరిస్తారో వారికి అటువంటి వాక్పటుత్వం అబ్బుతుంది. బయలుదేరారు, సముద్రాన్ని లంఘించి ప్రయాణం ప్రారంభం చేశారు. పిబన్నివ బభౌ చార్పీ సోర్మిమాలం మహార్ణవం పిపాస నివచాకాశం దృశేష మహాకపి అంటారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఆకాశంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవా. ఆయన అంత వేగంగా పర్వత శిఖరముల నుంచి ఎగిరితే ఆయన యొక్క తొడల వేగానికి మహావృక్షములు కూకటి వేళ్లతో పెళ్లగింపబడి ఆయనతో కొంత దూరం ప్రయాణం చేసి సముద్రంలో పడిపోయి అలా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే మహానుభావుడు మైనాకుడు సముద్ర గర్భంలో దాక్కున్నాడు ఇంద్రుని యొక్క వజ్రాయుధానికి భయపడి. ఎందుకని పర్వతాల యొక్క రెక్కలన్నీ ఇంద్రుడు కత్తిరించేశాడు, ఎగురుతూ వచ్చి దిగేవి పర్వతాలు. జన నష్టం జరుగుతోందని జనులు ఘోషిస్తే బ్రహ్మగారి ఆదేశం మేరకు ఇంద్రుడు ఆ పర్వతాల యొక్క రెక్కలు కత్తిరించేశాడు. ఒక్క మైనాక పర్వతం మాత్రం భయపడుతుంటే హనుమ యొక్క తండ్రి అయిన వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఎత్తి తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. బయటికి రాకుండా సముద్రంలో పడింది. ఆ పడ్డంలో పాతాల ద్వారానికి అడ్డం పడింది. రాక్షసులు భూమి మీదకి రాకుండా అడ్డుపడిందని ఇంద్రుడు చూసి చూడక ఊరుకున్నాడు. భయానికి బయటికి రాదు, పడుంది కాబట్టి రాక్షసులు పైకి రారు, ఓన్లీ మంచి పని అయిందని ఊరుకున్నాడు. తెలియనట్టు ఉన్న ఈ రెక్కలు బంగారు పర్వతమే కానీ ఉపయోగపడవు, పైకి రాలేడు.
అందులో పడున్నాడు అలాగా. కానీ ఆ మహానుభావుడు సాగరం మాట్లాడుతూ అంది, మనం ఇవాళ ఇలా ఉన్నాము అంటే ఇక్ష్వాకు వంశీకులు చేసినటువంటి పుణ్యం వల్లే మనం మిగిలాం. సగర చక్రవర్తి కుమారులైనటువంటి 60,000 మంది సగరలు భూమి మీద పెట్టినటువంటి గోతులలోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లు సాగరములయ్యాయి. అది సముద్రం రామచంద్రమూర్తి వంశంలో వాళ్ళు చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ ఉంటుంది. కాబట్టి అదిగో ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లి జాడకని పెట్టడం కోసమని ఏ విధమైనటువంటి ఉపకారమును కోరకుండా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. అటువంటి హనుమతి ఉపకారం చెయ్యొద్దు. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతనః, ఎంత గొప్ప మాట చెప్తుందో. చేసిన ఉపకారానికి మళ్ళీ ప్రత్యుపకారం చెయ్యాలి. పాతాళ సాప్రమేయస్యా ద్వారమావృత్య తిష్టసి ఊర్ధమూల మదశ్చైవా శక్తిత్తే శైలవర్ధితం. పాతాళానికి ద్వారానికి అడ్డంగా పడ్డావు, నువ్వు పైకి పక్కలకి కిందకి పెరగగలవు. లే, పైకి లేచి నీ మీద ఉన్నటువంటి అరణ్యాలు తేనెపట్లు చూసి ఆయనకి స్వాగతం పలుకు. మహానుభావుడు ఒక్కసారి దిగుతాడు, కాస్త ఆహారం తీసుకుంటాడు, మంచినీళ్లు తాగుతాడు, తేనె తాగి వెడతాడు. రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అంత గొప్పది. ఆతిథ్యం ఇస్తానన్నందుకు మైనాకుడికి రెక్కలు మళ్ళీ నిలబడ్డాయి. అందుకే రామకార్యం మీద వెడుతున్నటువంటి వ్యక్తికి మాట సాయం చేసినా అది ఉత్తినే పోదు, వంశం 7 తరాలు కాపాడుతుంది. సుందరకాండ నిరూపణం చేసి చూపించింది. కాబట్టి ఒక్కసారి మైనాక పర్వతం బంగారు శిఖరాలతో నిలబడింది. మధ్యే లవణతో యస్య విఘ్నోజమితి నిశ్చయ, మధ్యలో బంగారు పర్వతం వచ్చింది, ఏమిటి ఇది విఘ్నమని మహానుభావుడు ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టి శిఖరములను చూర్ణం చేసేశారు. పురుష రూపం దాల్చి నిలబడ్డాడు. నిలబడి, అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత, నీలాంటి అతిథి ఎక్కడ దొరుకుతాడయా నాకు, మహానుభావా వచ్చావు, కాశీని పళ్ళు తిని ఇంత తేనె తాగి వెళ్ళవయా అన్నారు. నిజంగా అంత తొందరలో ఉన్నవాడు తిరస్కరించి మాట్లాడచ్చు, మాట వైభవం అంటే ఏమిటో హనుమ దగ్గర నేర్చుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడతారో, ఆగకుండా వెళ్ళిపోతూనే ఒక్కసారిలా ముట్టుకున్నారు. ప్రీతోస్వీకృతమాతిథ్యం మన్యురే శోపనీయతాం, తరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తాన స్థాతవ్యమిహాంతరే. మాట ఇచ్చాను, మధ్యలో ఆగకూడదు, నువ్వు నాకు ఉపకారం చేసినట్టే, నువ్వు చేసినటువంటి ఉపకారం నేను పుచ్చుకున్నట్టే, ఆతిథ్యం ఇచ్చినట్టే ఒక్కసారి ముట్టుకున్నారు, ముందుకెళ్ళిపోయారు. అవతల పొద్దుపోతోంది, పగటి వేళ లంఘనం చేశారు, సాయంకాలం లోపల వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేశాను, రామచంద్రమూర్తి యొక్క బాణం ఎలా పెడుతుందో అలా పెడతానన్నాను. రామచంద్రమూర్తి బాణం లక్ష్యం మీదకి ప్రయాణం చేసే ముందు మధ్యలో ఏదో కనపడిందని అక్కడ ఆతిథ్యం తీసుకుని వెళ్ళదుగా, తిన్నగా వెళ్ళిపోతుంది తప్ప. కాబట్టి నేను కూడా అలా వెళ్ళాలి. ఎంత మర్యాదతో మాట్లాడతారో, దాటిపోయారు. సురస వచ్చింది, అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి. అదిగోనమ్మా, మహానుభావుడు హనుమ 100 యోజనముల సముద్రం మీద వెళ్ళిపోతున్నారు. ముహూర్తం విఘ్నమాచర, చిన్న విఘ్నం చెయ్యమ్మా, తట్టుకుంటాడో లేదో చూద్దామన్నారు దేవతలు. ఆవిడొచ్చి అడ్డంగా భూతంలా నిలబడి నోరు తెరిచింది. నోరు తెచ్చి, ప్రవిష్టో స్మిహితే వక్త్రం, రా నా నోట్లోకి రా, నేను నిన్ను తింటానని. ఆయన అన్నాడు, రామకథ ఎన్ని మాటలు చెప్తారో హనుమ, అసలు సుందరకాండ బలమంతా అదే, ఇన్ని మాటలు చెప్తారో కానీ ఒకసారి చెప్పినట్టు ఒక మాట చెప్పరు. ఎక్కడ చెప్పినా ఆ సమయ సందర్భాల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తారు. కాబట్టి ఆయన అన్నారు, అమ్మా రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చాపిభార్యయా అథవా మైథిలీంద్రుశ్యా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశ్రుణోమితే. అమ్మా, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యమాసానికి తన భార్య అయినటువంటి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి వచ్చినప్పుడు రావణాసురుడు అపహరిస్తే జనస్థానంలో ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని రామకార్యం మీద పెడుతున్నానమ్మా. అథవా మైథిలీంద్రుష్ట్యా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తానమ్మా, నాకు అవకాశమే అన్నారు. కుదరదురా అబ్బాయి, నా నోట్లోకి వెళ్ళాలన్నాడు. అంతే,
పెద్ద శరీరం ఆయన పెంచారు, ఆవిడ నోరిపించింది. బుద్ధిమతాం వరిష్టం ససించప్యాత్మనకాయం బహువా అంగుష్టమాత్రక. బొటన వేలంత అయిపోయారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా నీ నోట్లోకి రమ్మన్నా వచ్చాను, బయటకు వచ్చాను. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఇత్ర వైదేహి సత్యం చాసీద్గరస్తవ. అమ్మా నీ నోట్లోకి వెళ్ళమన్నా వెళ్ళొచ్చాను కదమ్మా, నన్ను ఆశీర్వదించి బయలుదేరుతున్నానన్నారు. అబ్బా ఎంత బుద్ధి వైభవం రానాయన అని పొంగిపోయిందంటే మహాతల్లి సురస దాక్షాయణి నమోస్తుతి అంటారు. అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్యే భాసుకం సమాన ఈశ్వ వైదేహీ రాఘవేణ మహాత్మన. మళ్ళీ సీతారాముల్ని కలిపినటువంటి వాడు హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని ఆర్జించుకోరా తండ్రి అని ఆశీర్వచనం చేసింది. బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నిజంగా స్వామి హనుమ యొక్క స్థితిని చూసి, ఆయన యొక్క బుద్ధిని చూసి, ఆయన యొక్క మాట వైభవాన్ని చూసి మనం గ్రహించవలసి ఉంటుంది. ఆయన అవతల లంకాపట్టణాన్ని 100 యోజనములు దాటి ఆవలి ఒడ్డున దిగారు. ఆ లంకాపట్టణం అంతా అన్వేషిస్తున్నారు. ఎవరు తోడా? ఎవరైనా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళా? పట్టెడు ఆహారం పెట్టేవాళ్ళా? సీతమ్మ తప్ప వేరొక దృష్టి లేదు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బహువా అద్భుత దర్శన. చీకటి పడిపోయిన తర్వాత పిల్లి పిల్లంత శరీరాన్ని పొంది వెతుకుతూనే ఉన్నారు. వెతికారు 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 వెతికారు, ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంక పిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానైనా నాకు సీతమ్మ తల్లి జాడ కనపడలేదు, నా వల్ల ధర్మదోషం ఉందా అనుకున్నారు. అప్పుడంటారు ఆ శ్లోకమే జీవం రామాయణంలో, అందుకు చదువుకుంటారు సుందరకాండ. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేముత్తమం అంటారు. అనిర్వేదము అంటే నిర్వేదాన్ని విడిచిపెట్టి, బెంగ బాధ విడిచిపెట్టి ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడు కార్యాన్ని సాధిస్తాడు. ఎవడు బెంగకి భయానికి వశుడైపోతాడో వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, నేను మళ్ళీ లంకాపట్టణం అంతా వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం ఎంత వెతికారు, అయినా సీతమ్మ కనపడలేదు. ఇంత ఉత్సాహవంతుడైన హనుమ వెంటనే అన్నారు, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజా. ఇక్కడే విడిచిపెట్టేస్తాను ప్రాణం, ఇంకా వెళ్ళడం అనవసరం, వానప్రస్థుగా కూర్చుంటాను, చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు. ఎందుచేత నేను వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కనపడలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణం విడిచిపెడతాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుడు, కోతలరాజ్యం, సుగ్రీవుడు, వానరాజ్యం ఇన్ని భ్రష్టమవుతాయి, ఎందుకు వచ్చింది నేను ఆ మాట చెప్పడం, ఇక్కడే ఉండిపోతానన్నారు. అంతటి మహానుభావుడికి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి. అప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది ఏదో తెలుసా, రామాయణాన్ని తిప్పింది సంపాతి మాట. రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు సంపాతి. దూరదృష్టి ఉంది మాకు, గ్రద్దలం, పైగా వైనతేయులం, ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను. అదిగో కాంచన వృక్షంలో శిశుపా వృక్షం కింద ఉంది అన్నారు.